హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి 3 ఫ్లోర్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసు చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఈ సిమెంట్ రోడ్లో మనకి హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ అనేది 2 రోడ్ల వైపు ఉంటుందండి. అంటే ఈస్ట్ ఎంట్రన్స్, వెస్ట్ ఎంట్రన్స్ 2 వైపులా కూడా రోడ్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్న రోడ్ అనేది వెస్ట్ రోడ్ అండి. సో ఈ రోడ్లో మనకి షాప్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు డోర్ అయితే, ఇది షాప్ లాగా యూజ్ చేసుకోవడానికి ఈ రోడ్ అండి. ఇది 33 ఫీట్ సిమెంట్ రోడ్ అనమాట. క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా. మనకి ఈస్ట్ ఎంట్రన్స్ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మనం చూడవచ్చండి హౌస్ ఎలివేషన్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ మనం చూస్తున్న ఈ 3 ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి. సో ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అండి. వెస్ట్ వైపు 33 ఫీట్ రోడ్ ఉంది, ఈస్ట్ వైపు 16 ఫీట్ రోడ్ అయితే వచ్చిందండి. సో హౌస్ ఎలివేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన హౌసేనండి. సో రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన హౌసే. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూము, ఒక షాప్ లాగా అయితే ఉంది. ఫస్ట్ ఫ్లోరు డబుల్ బెడ్రూము, సెకండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ అయితే వచ్చిందండి. అంతా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా. సో ఈ ప్రాపర్టీ మనకి కేవలం 68 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి. సుమారుగా మనం కొలతలు అనేది చూసుకుంటే 20-34 కొలతల్లో ఉండే 3 ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ కేవలం 68 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి. ఈ ప్రాపర్టీ బెస్ట్ ఆఫర్ అని చెప్పాలండి, ఎందుకంటే ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి. ఈ ప్రాపర్టీని ఓనర్ గారు దగ్గరుండి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. రెండోది ఏంటంటే, ఈ ప్రాపర్టీకి 2 వైపులా రోడ్లు ఉన్నాయి కాబట్టి మీరు ఇది కమర్షియల్గా, సెమీ కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడే మంచి ప్రాపర్టీ అండి. సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి. యాక్చువల్గా ఈ ప్రాపర్టీని మార్కెట్ వాల్యూ అంటే అవుట్ సేల్గా సేల్ చేస్తే డెఫినెట్గా 90 లక్షల రూపాయలు ఉంటుందండి. సో అలాంటి ప్రాపర్టీ మనకి ఇప్పుడు ఇది కేవలం 68 లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది. సో మనకి షాప్ ఉంది, సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఉంది, పైన ఒక డబుల్ బెడ్రూమ్, ఆ పైన ఒక డబుల్ బెడ్రూమ్ ఉంది కాబట్టి ఈజీగా మనకి 30,000 రూపాయల వరకు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉందండి. ఈ ప్రాపర్టీకి మీకు 70% వరకు కూడా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బ్యాంక్ లోన్ పెట్టి కూడా ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి. సో దీనికి సంబంధించి మీకు ఆర్పీ ప్రైస్ ఎంత ఉంటుంది, ఎన్ని రోజులు అగ్రిమెంట్ చేసుకోవాలి, ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే ప్రతి విషయం కూడా మీకు బ్యాంకు నుంచి అఫీషియల్గా లెటర్ ఇస్తారు. అది చూసుకొని మీరు ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి. విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము. సో ఈ ప్రాపర్టీకి మనకు 10% అమౌంట్ అనేది కట్టి బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది, 15% అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రాపర్టీకి 30% వరకు మన దగ్గర క్యాష్ అయితే ఉండాలి, మిగతా అమౌంట్ అయితే మనం లోన్ మీద పెట్టుకొని ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి, మిస్ చేసుకోవద్దండి. ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్కి దగ్గరగా ఉండే రామలింగేశ్వర నగర్ ప్రైమ్ లొకేషన్లో వచ్చిందండి. సో ఇది మనకి కృష్ణలంక నుంచి కూడా రూట్ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ అన్ని ఏరియాలకి రీచబుల్గా ఉండే మంచి ప్రైమ్ ఏరియా అవుతుంది అనమాట. సో క్లాస్గా మరియు డీసెంట్గా కూడా ఉంటుంది ఇంటి చుట్టూ కూడా. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం. దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సేల్ అయితే బిలో 25 లాక్స్ అయితే 2% కమిషన్, అబోవ్ అయితే 1% కమిషన్ తీసుకుంటామండి. లేదు జస్ట్ ప్రమోషన్ మాత్రమే చేయండి అంటే సర్వీస్ ఛార్జ్ తీసుకుని ప్రమోషన్ యాడ్ వేస్తాం. అంటే డైరెక్ట్గా ఈ వీడియోలో మా కాంటాక్ట్ నెంబర్ బదులుగా మీ నెంబర్, అడ్రస్, లొకేషన్ ప్రతిదీ కూడా వివరంగా తెలియజేస్తాం. ఎవరైతే మీ ప్రాపర్టీని కొనుక్కోవాలనుకుంటారో బయర్స్, వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని సంప్రదిస్తారు, మీ ప్రాపర్టీని మీరే సేల్ చేసుకోవచ్చు, ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదండి. అదేవిధంగా మేము ఓన్లీ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి, కమర్షియల్, సెమీ కమర్షియల్, ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఓపెన్ ల్యాండ్స్, వెంచర్ ల్యాండ్స్, ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా, ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. అదేవిధంగా మేము బ్యాంక్ లోన్స్ చేయిస్తాము, ఫైనాన్స్ ఫైల్స్ చేస్తాము,
మీ దగ్గర ఓపెన్ ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము, లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని అరేంజ్ చేస్తాము, ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము. అదేవిధంగా మీకు కబోర్డ్స్ వర్క్ కావాలన్నా, సీలింగ్ వర్క్ కావాలన్నా, లేదా మీ దగ్గర మెటీరియల్ ఉంటే కనుక మేము లేబర్ కాంట్రాక్ట్ తీసుకుని లేబర్ని అరేంజ్ చేస్తాము. సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి, ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే, ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి, ఏడి నెంబర్ అని, ఆ నెంబర్ని నోట్ చేసుకుని తప్పకుండా మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. మీకు ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాము, మీకు ప్రాపర్టీ డీల్ చేస్తాము, మీ డీల్ అనేది క్లోజ్ చేస్తామండి. సో తప్పకుండా కమిషన్ ఉంటుంది, మీకు కన్సల్టెన్స్ ఫీజు అంటే మీకు విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి, 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది, 3 నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుందండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.